పారాబుల్ ఆఫ్ పైప్ లైన్ ఒక పుస్తకం ఉందండి. అందులో ఇద్దరు మిత్రులు ఉంటారు. వాళ్ళు ఒక బకెట్ నీళ్ళు తీసుకురావడం అనేది వాళ్ళ ఒక కాంట్రాక్ట్ తీసుకుంటారు. ఒక ఆయన కష్టపడి ఆ బకెట్ నీళ్ళు పట్టుకుని వచ్చి ఆ బకెట్ నీళ్ళు పోస్తూ ఉంటాడు ఆ విలేజ్లో, వాళ్ళకి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. రెండో ఆయన ఏం చేస్తాడంటే, ఈ పని చేస్తానే ఒక పైప్ లైన్ వేస్తూ ఉంటాడు. ఈయన ఎందుకు ఇంత టైం వేస్ట్ చేసుకుంటున్నాడు, నేను ఇంకా 4-5 బకెట్లు ఎక్కువ మోస్తున్నాను కదా అనుకుని వేరే ఆయన అనుకుంటాడు. కానీ కొన్నాళ్ళకి, కొన్ని సంవత్సరాలకి ఏం చేస్తాడంటే, అతను ఆ పైప్ లైన్ వేయడం వల్ల ఈ బకెట్ మోసే పని లేదు, అండ్ ఈ కెన్ సప్లై టు మెనీ పీపుల్, అండ్ ఈ కెన్ రిడ్యూస్ ద ప్రైస్ ఆల్సో, ప్లస్ అతనికి టైం ఫ్రీడమ్ దొరికిస్తుంది. అలా దీన్నే లివరైజింగ్ అంటారు. అంటే ఒక లివర్ మీద పూర్వం ఒక గుణపం పెట్టి పెద్ద బస్తాను కూడా ఇలా లేపేవారు. అలా టైం లివరైజింగ్, మనీ లివరైజింగ్ చాలామంది ఇవాళ చేసి చాలా రిచ్ అయిన వాళ్ళు మన కళ్ళ ముందు చూస్తారు. అయితే మనం అసెట్స్ని కూడా ఎలా తయారు చేయాలంటే, ఇన్కమ్ జనరేటింగ్ అసెట్స్ అంటారు. అంటే మనం లివరేజింగ్ ఎలా చేయొచ్చు అంటే, సపోజ్ మీరు ఒక చోట నన్ను ఎవరినో క్లాస్కి పిలిచారు, చాలా వేరే ఊరు వెళ్ళే వాళ్ళం, వెళ్ళి అక్కడ ఒక హోటల్లోనే ఎక్కడ ఉండేవాళ్ళం. సో ఆ క్లాస్ చెప్పి మళ్ళీ వచ్చేటప్పటికి 3 డేస్ అవుతుంది. అక్కడ ఇచ్చినటువంటి క్లాసు 2 అవర్స్ ఉండొచ్చు. సో వాళ్ళు ఆ 2 అవర్స్ క్లాస్కే పే చేస్తారు. సో అంటే నా యొక్క టైం ఎంత పట్టింది, నేను డెలివరీ చేసింది ఎంత, నాకు వచ్చిన ఇన్కమ్ ఎంత. అదే వేళ ఒక యూట్యూబ్లో లేదా ఒక జూమ్లో ఒక క్లాస్ చెప్పారనుకోండి, మీరు ఒక 2 అవర్స్లో అంటే ఒక 3 డేస్లో ఎంతమందితో మీరు మాట్లాడచ్చు. అలా యూట్యూబ్లో ఒక వీడియో చేసి రికార్డ్ చేశారనుకోండి, ఒక్కొక్కసారి 10,000 మందికి లేదా 100,000 మందికి రీచ్ అయింది అనుకోండి, అంటే ఇది లివరేజ్ అనమాట. ఇంటర్నెట్ కానీ, మన యూట్యూబ్స్ కానీ, సోషల్ మీడియా కానీ, ఇవన్నీ లివరేజింగ్ టూల్స్ అనమాట. ఇవాళ రీచ్ అవ్వడానికి ఉన్నటువంటి అవకాశాలు చాలామంది సద్వినియోగం చేసుకున్నారు. అలాగే ఎవరైనా కానీ ఒక కాంట్రాక్ట్ తీసుకోవచ్చు, కానీ సబ్స్క్రిప్షన్ బేస్డ్ మీద తీసుకున్నారనుకోండి. నేను ప్రింటింగ్ బిజినెస్ పెట్టినప్పుడు శ్రీదేవి గ్రాఫిక్స్, ఇప్పటికి శ్రీదేవి డిజిటల్స్ అని ఉంది, దానికి చాలా హోటల్స్కి నేను కాంట్రాక్ట్ చేసేవాడిని. అంటే 5-స్టార్ హోటల్కి మేము సప్లై చేసేవాళ్ళం. అప్పుడు నేను తీసుకున్న కాంట్రాక్ట్స్ 15 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ కూడా ఉన్నాయి. అంటే ఒక్కసారి పెట్టిన ఎఫర్ట్ వల్ల ఎన్ని సంవత్సరాలు రిపీట్ అవుతున్నాయండి అవి. దీన్ని యాన్యువల్ కాంట్రాక్ట్స్ కానీ, మెయింటెనెన్స్ కానీ, సబ్స్క్రిప్షన్ కానీ, సో ఇవన్నీ కూడా పైప్ లైన్ వేసుకోవడం లాంటివి. అందుకని జీతం మాత్రమే లేదా ఫిక్స్డ్ ఇన్కమ్ మాత్రమే, ఒకసారి చేస్తే ఒకసారి వచ్చే ఇన్కమ్ మాత్రమే కాకుండా, ఆల్ ఆఫ్ అస్ షుడ్ రియల్లీ థింక్ అబౌట్, లైక్ నేను పుస్తకాలు రాశాను, సో నేను ఒక్కసారి పుస్తకం రాస్తే 10-15 సంవత్సరాల నుంచి నాకు రాయల్టీ వస్తుంది. ఇప్పుడు ఆన్లైన్ కూడా అవే పుస్తకాలు సేల్ చేస్తున్నాం, ఇప్పటికీ డౌన్లోడ్ అయినా తిరిగి నాకు మనీ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఎంత ఎక్కువగా మనం డిఫరెంట్ చిన్న చిన్న పైప్ లైన్లు వేసుకోవచ్చు, ఒక పెద్ద పైప్ లైన్ వేసుకోవచ్చు. ద మోర్ పైప్ లైన్స్, ద మోర్ ఫ్రీడమ్ యూ విల్ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. నమస్తే.